వెల్కమ్ టు మ్యాడాగ్ స్పోర్ట్స్ దిస్ ఈజ్ శేఖర్ ఆరంభంలో అదరగొట్టి ఫ్యాన్స్లో అంచనాలు పెంచేయటం చివరికి వచ్చేసరికి ఉసూరు పెంచటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలవాటుగా మారింది నిలకడలేమితోనే ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది మూడుసార్లు ఫైనల్ వరకు వెళ్ళిన ఆర్సీబీ టీంలో ఫేవరెట్ ప్లేయర్లకు కొదవేలేదు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది గతేడాది ప్లే ఆఫ్స్కు చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది ఈసారి వేలంలో కోట్లకు కోట్లు ధారబోసింది జట్టు యాజమాన్యం పద్నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లతో మ్యాక్స్వల్ను కొనుక్కుంది ఖెల్ జెమీసన్ కోసమైతే ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించింది ఈసారి ఎలాగైనా కప్పు ఎగరేసుకుపోతామని కాన్ఫిడెంట్గా ఉంది ఆ జట్టు ఏ రకంగా చూసినా ఆర్సీబీ బలమైన జట్టుగానే కనిపిస్తుంది ఎలాంటి బౌలింగ్నైనా చీల్చి చెండాడగల ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీతో పాటు సయ్యద్ ముస్తాకలీ ట్రోఫీలో అదరగొట్టిన మహమ్మద్ అజరుద్దీన్ పైన భారీ అంచనాలే ఉన్నాయి తనదైన రోజున మ్యాక్స్వెల్ను ఆపటం అంత ఈజీ ఏమీ కాదు పైగా ఈసారి కోహ్లీ ఓపెనింగ్కి ఫిక్స్ అయ్యాడు ఐపీఎల్లో ఓపెనర్గా కోహ్లీకి అదిరిపోయే రికార్డు ఉంది రెండు వేల పదహారులో ఓపెనర్గా వచ్చిన కోహ్లీ నాలుగు సెంచరీలు బాదేశాడు ఆ టోర్నీలో తొమ్మిది వందల మూడు పరుగులతో రికార్డు నెలకొల్పి ఆర్సీబీ ఫైనల్కు వెళ్లటంలో కీరోల్ ప్లే చేశాడు ఇప్పుడు మళ్లీ ఓపెనర్గా విరాట్ విజృంభిస్తే విజయం కష్టమేమీ కాదు మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబీడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు ఎలాంటి పరిస్థితిలోనైనా నుంచి మ్యాచ్ను లాగేసుకోగల సామర్థ్యం తనది బౌలింగ్ విషయానికొస్తే బంతితో పాటు మ్యాచ్ను మలుపు తిప్పగల స్పిన్నర్లు ఆర్సీబీకి ఉన్నారు వాషింగ్టన్ సుందర్ చాహల్ రో రెగ్యులర్గా వికెట్లు పడగొడుతూ సత్తా చాటుతున్నారు మ్యాక్స్వెల్ జంపా అదనపు బలం ఇక కొన్ని బలహీనతలు రాయల్ ఛాలెంజర్స్ను వెంటాడుతున్నాయి పేస్ బౌలింగ్ ఆ జట్టుకు పెద్ద డిజడ్వాంటేజ్గా మారింది పెద్ద పెద్ద స్కోర్లు చేసినా మ్యాచ్లను నిలబెట్టుకోలేకపోవటానికి ఇదే ముఖ్య కారణం విదేశీ పేసర్లలో కేన్ రిచర్డ్సన్కు తోడు డానియల్ క్రిస్టియన్ జెమిషన్ను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శామ్స్ ఆర్సీబీలోకి వచ్చాడు అందులో జెమిషన్ రీసెంట్ టీ ట్వెంటీ రికార్డు ఏమంత గొప్పగా లేదు ఇండియాలో ఆడిన అనుభవం కూడా లేదు పోయినసారి ఐపీఎల్లో మ్యాక్స్వెల్ పెర్ఫార్మెన్స్ మరీ పేలవంగా ఉంది టోర్నీ మొత్తంలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు కోహ్లీ ఏబీడీపై ఎక్కువగా ఆధారపడటం అలవాటైంది ప్రతి మ్యాచ్కు టీంలో మార్పులు చేస్తుండటం కూడా టీంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది వీటితో పాటు చివరి మ్యాచ్లలో తడబాటు కంటిన్యూ అవుతోంది గతేడాది తొలి పది మ్యాచ్లలో ఏడింటిని గెలిచిన ఆర్సీబీ చివరి ఐదు మ్యాచ్లను కోల్పోయింది ఎలిమినేటర్స్లో ఓడి టోర్నీని వీడింది ఈసారి ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని తహతహలాడుతోంది ఆర్సీబీ అందుకు తగ్గట్టే జట్టులో కీలకమైన మార్పులు చేసింది ఎక్కడా రాజీ పడకుండా కోట్లకు కోట్లు ధారపోసి మరీ ఆల్రౌండర్లను టీంలో చేర్చుకుంది ఈ దఫా సూరత్వాన్ని జయించి ఫ్యాన్స్ ఆశలు నెరవేర్చాలని పట్టుదలతో ఉంది దేశీయ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ మహమ్మద్ సిరాజ్ కెఎస్ భరత్ చాహల్ నవదీప్ సేని దేవదత్ పడిక్కల్ ప్రభు దేశాయ్ సచిన్ బేబీ పవన్ దేశ్ పాండే వాషింగ్టన్ సుందర్ హర్షల్ పటేల్ రజత్ మహమ్మద్ అజరుద్దీన్ ఒక్కసారి విదేశీ ఆటగాళ్లను చూసినట్లయితే డివిలియర్స్ రిచర్డ్సన్ జంపా మాక్స్వెల్ క్రిస్టియన్ జేమిషన్ ఎలెన్ అండ్ శామ్స్ తోటి బలంగా కనబడుతోంది వీళ్ళల్లో కీలక ఆటగాళ్లు కోహ్లీ డివిలియర్స్ రిచర్డ్సన్ మ్యాక్స్వెల్ సుందర్ చాహల్